లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 17 నుంచి 24 వరకు. ఆ 70 ఇద్దరు తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవుట కాంచి తిని, నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకును శత్రు బలమును అణగద్రొక్కుటకును అధికారమును ఇచ్చితిని, అవి ఏవియు మీకు హాని చేయజాలవు. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మ యందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని తెలియపరిచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించినాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత దైన్యమైనవి! ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష వాక్యంలో అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువు అద్భుతమైన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన ఆశయాలకు, ఆయనకు మన జీవితాన్ని సమర్పించాలి. అప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన జీవితంలో అద్భుతం జరిగేది ఆయన శక్తి ద్వారా. ఆ గొప్పతనం ఆయనదే. మన జీవితంలోని అద్భుతాల ద్వారా ఆయన నామాన్ని మనం గణపరచాలి. ఆయన ఘనతను, గొప్పతనాన్ని మనం ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. మన జీవితంలో మనం దీవించబడినవి మన కోసం కాదు, ఈ సమస్త లోకం కోసం. మనం ఇతరులతో ఎంత పంచుకుంటే అంత దీవించబడతాము. ఈరోజు మొదటి పఠనంలో చూసినట్లయితే, యోబు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. యోబు తన అజ్ఞానాన్ని సమర్పించాడు. అతను ప్రకాశింపబడినాడు. ఆయన తన దురహంకారాన్ని, గర్వాన్ని సమర్పించాడు. ఆయన అభినందించబడినాడు. ఆయన తన లేమిని, ఏమిలేమి తనాన్ని సమర్పించాడు. ఆయన సంపూర్ణతను పొందాడు. మనం కూడా మనల్ని మనం సంపూర్ణంగా దేవుని చేతిలోకి అర్పించుదాం. ఆయన మనల్ని ఉపయోగించుకుంటారు. మనం చేసే అన్ని పనులు ఆయన మహిమ కోసం చేద్దాం. ఆమేన్.